విజయ్ కుమార్ గారు తిరుపతి ఎన్నికలకు సంబంధించి జనసేన కేడర్ అంత సంతృప్తిగా లేదు, బీజేపీకి ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవదు అని చెప్పి చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు, అధికార పార్టీ నేతలు అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకు మీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేకపోతున్నది? మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చారు, ప్రచారం చేశారు, అసలు డిపాజిట్లే రావన్నది చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోయింది? వరుణ్ గారు మీకు బాగా తెలుసు, నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, వైఎస్ఆర్ సిపి గెలిచింది కానీ రాజకీయం చేస్తుంది ఓన్లీ మైండ్ గేమ్ మీదే. వాళ్ళు ఊరికే మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు, వాళ్ళ వెనకాతలు స్ట్రాటజిస్టులు ఉంటారు, వాళ్ళు రిపోర్ట్లు తెచ్చుకుంటారు, వాళ్ళు సర్వే చేసుకుంటారు, ఎవరు ఏం చేస్తే గెలుస్తారు అనుకుంటే ఓన్లీ మైండ్ గేమ్. అది ఒక ఆస్ట్రేలియన్ టీం లాంటిది, మేబీ విన్ అవ్వచ్చు కానీ వాళ్ళకి నైతికత లేదు, వాళ్ళకి రియాలిటీ లేదు, ఇది వాస్తవం. ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రచారాలు అలాగే చేస్తా ఉంటది, దేనికండి ఆళ్లాగా మాట తిప్పి మడాలు తిప్పి చేసే నాయకత్వం మాది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారంటే ఆ మాట మీద క్లియర్ గా నించుంటాం, అందులో బయటకు వచ్చి ఒక మాట వెనకాతలు ఒక మాట చేసే తత్వం ఆళ్లాగా మాది కాదు. చాలా జాగ్రత్తగా మేము, నేను ఈ 99 టీవీ ద్వారా ఈ డిబేట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా 100% మనసు వాచ కర్మేణ మేము అక్కడ భారతీయ జనతా పార్టీతో మేము ఉన్నాము. ఈ ఒక్క ఎలక్షన్ కోసం లేము, ఎప్పటి నుంచో ప్రజా సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము అన్కండిషనల్ గా భారతీయ జనతా పార్టీతో కలిసాం. కలిసిన దాంట్లో ప్రక్రియలో అనేకమైన ఇష్యూస్ వచ్చినాయి, ఇష్యూస్ వచ్చినప్పుడు అలా కూడా మేము ఎప్పుడు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతున్నాం, ఎక్కడ పెరగాలో అక్కడ పెరుగుతున్నాం. భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, మాకు వారు సపోర్ చేస్తున్నారు. 100% విఆర్ విత్ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి, మేము కమలం గుర్తుపై ఓటు వేయాలని చాలా జాగ్రత్తగా యాజ్ ఎ స్పోర్ట్స్ పర్సన్ నేను ఈ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా చాలా క్లారిటీగా చెప్తున్నా. నేను చెప్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే, ఆయన ఈ రోజు బయటకు వచ్చి ఆయన ఈ రోజు ప్రచారం తిరగలేరు కాబట్టి ఊరికే అబద్ధాలు చెప్పొద్దు. 100% విఆర్ విత్ బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి, అక్కడ తిరుపతిలో మేము గెలుస్తున్నాం, 100% మేము గెలుస్తాం, మంచి అభ్యర్థిని ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మేము పంపిస్తున్నాం, ప్రభుత్వంలో ఉంటారు, మన అందరికీ మంచి చేస్తారు. ఇది చాలా క్లారిటీ పాయింట్ నెంబర్ వన్. ఇలాంటి ఊరికే దొంగ ప్రచారాలు చేయకుండా ఉంటే వాళ్ళకి ఏది చేసుకున్నారో అది చెప్పి మాట్లాడమన్నాను, అంతేగాని ఊరికే దొంగ ప్రచారాలు చేసుకొని లేకపోతే మమ్మల్ని అపోజిషన్ పార్టీలందరినీ ఊరికే నోరేసుకొని పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద మంత్రులు కూడా ఊరికే నోరేసుకొని వాళ్ళ నోరు జారి వాళ్ళ స్థాయి జారి మాట్లాడుతానండి. రియల్ గా వాళ్ళు ఏం చేశారో 2 సంవత్సరాలు వాళ్ళ అధికార పార్టీలు ఉన్నారు, మేము ఇచ్చేసాం మేము ఇచ్చేసాం అన్నారు, కానీ ఊరికే అవన్నీ అపోజిషన్ పార్టీలన్నీ ఒకటి ఇలాంటి మైండ్ గేమ్లకి నాకు తెలిసి తిరుపతి ప్రజలు ఎవరు చెల్లించరు, ఎవరు తిరుపతి ప్రజలు వాళ్ళ వైపు రారు, అది 100% కరెక్ట్. అదే విధంగా ఈ రోజు నేను టైం తీసుకొని చెప్తున్నాను సార్, 100% వీళ్ళు ఆ విపక్షాలన్నీ కూర్చోబెట్టి ఈ రోజు ఏదైతే కరోనాని మనం ఎదుర్కోలేకపోతున్నామో వాళ్ళ సలహాలు తీసుకుంటారేమో అనుకుంటున్నాం. కనీసం మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కరోనా మీద మీరు చేయండి, ఎందుకంటే కనీసం బెడ్లు దొరకట్లేదు, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు రికమెండ్ చేసినా కూడా బెడ్లు దొరకట్లేదు, దారుణమైన పరిస్థితి. వాళ్ళు తెలిసిన వాళ్ళకే బెడ్లు దొరకకపోతే నార్మల్ ప్రజలకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈ రోజు ఈవెన్ బ్లడ్ ఎక్కించడానికి కూడా ఏదైతే ఉందో అది కూడా లేదు, మెడిసిన్స్ లేవు, ఏమీ లేవు, అందరూ పాపంలో భాగస్థులమే, అన్ని పార్టీలు పాపంలో భాగస్థులమే. ఇక్కడికైనా ఇక్కడ కొంచెం ఆగి ఇప్పటికైనా మన మీద మనం ఏదో ఊరికే మన మీద ఒక రాయిలు వేసుకోవడం కన్నా అందరం కూర్చొని ముందు ప్రజల్ని రక్షించడానికి నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ ఏదైతే డిబేట్లు కానీ నెక్స్ట్ ఏదైతే చర్చలు కానీ ఇవన్నీ కూడా కరోనా మీద ఉండాలి. దయచేసి ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి మినిమం మిస్ అయిపోతున్నారు, ప్రతి కుటుంబంలో ఒకరైనా చచ్చిపోతున్నారు. దయచేసి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తాము. దయచేసి దిస్ ఇస్ రైట్ టైం, దిస్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్. దయచేసి కరోనా మీద డిస్కస్ చేద్దాం, అందరం కూడా పోరాటం చేద్దాం. దయచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రభుత్వానికి మీరు మరి నేను ఇంకా ఇక్కడ కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ దయచేసి ప్రజలందరూ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు, దాని మీద దృష్టి సారించండి అని చెప్పి నేను అడుగుతాను. ఖచ్చితంగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.